హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బొనిగల్ సోల్మన్. నేను యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఫ్రెండ్స్, నా నెంబర్ 8790492910. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి రెగ్యులర్గా ఈఎంఐ కడుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఈఎంఐతో పాటు సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్లో స్టార్ట్ చేశాడు. ఎవరు స్మార్ట్గా హౌసింగ్ లోన్ తొందరగా పూర్తి చేశారు అన్నది మీకు ఈరోజు నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఫ్రెండ్స్, సపోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళు ఎక్స్, ఒకళ్ళు వై. వాళ్ళు 25 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఎక్స్ వై 25 లాక్స్ హౌసింగ్ లోన్ తీసుకున్నారు. సపోజు ఎక్స్, ఫస్ట్ ఎక్స్ అనే వ్యక్తి గురించి చెప్తాను మీకు. అతను 20 ఇయర్స్, 25 లక్షలు తీసుకున్నాడు, 20 సంవత్సరాలు టర్మ్ పీరియడ్ పెట్టుకున్నాడు, అంటే రీపేమెంట్కి. 25 లాక్స్కి ఎవ్రీ మంత్ అతనికి 19,382 ఈఎంఐ పడుతుంది, 19,382 ఈఎంఐ పడుతుంది. తర్వాత వై వ్యక్తి ఏం చేశాడు, 20 ఇయర్స్ కాకుండా టర్మ్ వచ్చి 30 ఇయర్స్ పెట్టుకున్నాడు. 30 సంవత్సరాలు టర్మ్ పెట్టుకోవటం వల్ల ఈఎంఐ ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు ఎంత పెడుతున్నాడు అతను, 16,632. మొదటి వ్యక్తి ఎక్స్ వ్యక్తి 19,382, వై వ్యక్తి 16,632, అంటే ఒక 2,750 తక్కువ కడుతున్నాడు. ఈ 2,750 వై అనే వ్యక్తి ఏం చేశాడంటే సిప్ స్టార్ట్ చేశాడు. 30 ఏళ్ళు టర్మ్ పెట్టడం వల్ల, ఈఎంఐ తగ్గటం వల్ల, ఆ 2,750 రూపాయలని మంత్లీ సిప్ మ్యూచువల్ ఫండ్స్లో నెల నెల కట్టడానికి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ 17 ఇయర్స్, 17 ఏళ్ళ తర్వాత ఎక్స్ అనే వ్యక్తి మొత్తం ఈఎంఐ కట్టింది 19,382 × 12 మంత్స్ × 17 ఇయర్స్ వేస్తే 39,54,000 కట్టాడు. 39,54,000 కట్టాడు. సెకండ్ వ్యక్తి ఈఎంఐ 16,000 కాబట్టి × 12 మంత్స్ × 17 ఇయర్స్ వేస్తే 33,93,000. మొదటి వ్యక్తి ఏమో 39 లక్షలు కట్టాడు, రెండవ వ్యక్తి వై వ్యక్తి 33 లక్షలు కట్టాడు. అయితే ఎక్స్ అనే వ్యక్తికి సిప్ ఏం లేదు, 20 సంవత్సరాలు డ్యూరేషన్ పెట్టుకున్నాడు, సిప్ పీరియడ్, సిప్ నెల నెల కట్టేది ఏం లేదు. వై అనే వ్యక్తికి సిప్ 2,700 ఉంది కాబట్టి అతను ఇన్వెస్ట్మెంటు 17 ఇయర్స్లో 5,60,000 అతను ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి 39 లక్షలు కట్టాడు, వై అనే వ్యక్తి కూడా 33 లక్షలు కట్టాడు, సిప్ ద్వారా 5,60,000 కట్టాడు. ఇద్దరు, ఇతను 39 లక్షలు కట్టాడు, ఇతను 39 లక్షలు కట్టాడు, అంటే ఈఎంఐకి 33 లక్షలు, మిగతా డబ్బు సిప్కి కట్టాడు, ఇద్దరు 39 లక్షలు కట్టారు. అయితే ఎక్స్ అనే వ్యక్తి 39 లక్షలు కట్టిన తర్వాత ఇంకా అతనికి 6,27,000 డ్యూ ఉంది హౌసింగ్ లోన్కి. 25 లక్షల్లో ప్రిన్సిపల్ మొత్తం ఈఎంఐ ద్వారా 39 లక్షలు కట్టిన తర్వాత ఇంకా 6 లక్షల ప్రిన్సిపల్ డ్యూ ఉంది. వై అనే వ్యక్తికి 17 లక్షల డ్యూ ఉంది ప్రిన్సిపల్. ఎక్స్ అనే వ్యక్తికి కేవలం 6,27,000 కట్టాలి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో, అంటే మిగతా 3 ఏళ్లలో. వై అనే వ్యక్తికి 17 లక్షలు ఇంకా ప్రిన్సిపల్ డ్యూ ఉంది. అయితే ఎక్స్ అనే వ్యక్తికి సిప్ లేదు, వై అనే వ్యక్తికి సిప్ ఉంది కాబట్టి నెల నెల 2,700 కడుతున్నాడు కాబట్టి అది 5,60,000 కట్టాడు 17 ఇయర్స్లో. ఆ అమౌంట్ 12% లెక్కేసుకుంటే కూడా, 12% రిటర్న్స్ వచ్చాయని అజ్యూమ్ చేసుకుంటే కూడా అతను కట్టిన 5 లక్షలకి 17 ఏళ్లలో 18 లక్షల రూపాయల కార్పస్ క్రియేట్ అయింది. సో అతని డ్యూ ఎంత ఉంది వై అనే వ్యక్తికి, నెక్స్ట్ డ్యూ 17 లాక్స్ ఉంది, కానీ కార్పస్ ఎంత క్రియేట్ అయింది సిప్ ద్వారా, 18 లాక్స్. సో ఈ డబ్బుని కట్టేస్తే కూడా
ఇంకా చేతిలో వయ్యనే వ్యక్తికి 136,000 అప్పు పోయిన తర్వాత కూడా, హౌసింగ్ లోన్ అప్పు పోయిన తర్వాత కూడా 136,000 అతని చేతిలో డబ్బు మిగిలింది. ఎక్స్రే వ్యక్తి నెలకి 19,000 కడుతుంటే కూడా ఇంకా 6,00,000 డ్యూ ఉంది. అంటే 17 ఇయర్స్లో వయ్యనే వ్యక్తి 30 ఇయర్స్ టర్మ్ చూజ్ చేసుకొని మిగతా 2,700ని సిప్పుకు మలచడం వల్ల 17 ఇయర్స్లోనే లోన్ తీర్చివేయంగా ఇంకా 136,000 చేతిలో డబ్బు మిగిలింది. సో మనకి హౌసింగ్ లోన్ స్మార్ట్గా మనం పూర్తి చేయాలంటే ఎవరైతే యంగ్ ఉన్నారో 30 ఇయర్స్ డ్యూరేషన్ తీసుకోగలిగితే 30 ఇయర్స్ టర్మ్ పెట్టుకొని ఈఎంఐ 20 ఇయర్స్కి ఎంత పడుతుందో అంత ఈఎంఐ కంటే కూడా 30 ఇయర్స్ పెట్టుకోవడం వల్ల తక్కువ ఈఎంఐ పడుతుంది. 20 ఇయర్స్కి ఎంత ఈఎంఐ కడతామో అంత మిగిలిన అమౌంట్ని సిప్కి మనం మళ్ళిస్తే తొందరగా మీకు 15 to 17 ఇయర్స్లోనే సిప్ కార్పస్ ఏర్పడి హౌసింగ్ లోన్ తొందరగా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏమిటి, దీర్ఘకాలం పెట్టుకోవటం వల్ల మనకి ట్యాక్స్లో చూపించుకోవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, ఒక్కొక్కసారి తీసుకున్న వ్యక్తికి ఏమైనా అయితే లోన్లో మనకి ఇన్బిల్ట్ కొన్ని లోన్స్లో ఇన్సూరెన్స్ ప్రయోజనం ఉంటుంది. భార్య తర్వాత నామినీ కట్టకుండా వేవ్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఏది ఏమైనా కానీ షార్ట్ పీరియడ్ బదులు దీర్ఘకాలం పెట్టుకొని ఆ షార్ట్ పీరియడ్లో కట్టే ఈఎంఐని దీర్ఘకాలం పెట్టుకుంటే ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి మిగతా అమౌంట్ని సిప్ కింద వేసుకుంటే మీకు మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది, త్వరగా హౌసింగ్ లోను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది హౌ టు రీపే యువర్ హోమ్ లోన్ స్మార్ట్లీ. నేను హెచ్డిఎఫ్సి సేల్స్ బుక్ యొక్క ఇది తీసుకుంటున్నాను, సహాయం తీసుకుంటున్నాను ఇది ఎగ్జాంపుల్ చెప్పడానికి. థ్యాంక్స్ టు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఫర్ గివింగ్ మీ గుడ్ నాలెడ్జ్ ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు ఫస్ట్ టైం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఈ వీడియోని ఒక 2-3 సార్లు చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ అనే వ్యక్తి 20 ఏళ్ళు పెట్టుకున్నాడు టర్ము, వై అనే వ్యక్తి 30 ఏళ్ళు పెట్టుకున్నాడు, ఎక్స్ అనే వ్యక్తి 19,000 చేంజ్ ఈఎంఐ కడుతున్నాడు, వై అనే వ్యక్తి 30,000 పెట్టుకోవడం వల్ల 16,000 కడుతున్నాడు, 16,000 చేంజ్ ఈఎంఐ కడుతున్నాడు, మిగతా 2,700ని సిప్ కింద మార్చాడు. సో 17 ఇయర్స్ తర్వాత ఎక్స్ అనే వ్యక్తికి ఇంకా డ్యూ ప్రిన్సిపల్లో 6,00,000 డ్యూ ఉంది, వై అనే వ్యక్తికి 17,00,000 డ్యూ ఉంది. కానీ సిప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ 2,700తో 18,00,000 కార్పస్ క్రియేట్ అయింది. సో ఆ 17,00,000 డ్యూని కూడా సిప్ కార్పస్ ద్వారా తీర్చివేసి ఇంకా 100,000 రూపాయలు పాజిటివ్గా ఉన్నాడు. సో ఈ వీడియోని మీరు 2-3 సార్లు చూస్తే హౌ టు రీపే యువర్ హోమ్ లోన్ స్మార్ట్లీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.